ప్రజాదరణ పొందిన బీఆర్ఎస్ ఓటమికి కారణాలను ది హిందూ పత్రిక విశ్లేషించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు పట్టం కట్టారనే అంశంపై సమీక్షించింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఉన్నప్పటికీ అంతిమంగా కాంగ్రెస్ ఓట్లు వేయడానికి గల కారణాలను ఈ నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు ఆదరణ ఉందని, అయినా ఓటమి తప్పలేదని ది హిందూ పత్రిక విశ్లేషించింది. ఎస్సీలు, ఆదివాసీలు, ముస్లింలు, కొన్ని అగ్రవర్ణాల కులాలు, కొన్ని ఓబీసీ కులాలు కాంగ్రెస్ తో పోల్చితే బీఆర్ఎస్ కే మద్దతు ఎక్కువగా ఉందని తేల్చి చెప్పింది. కేంద్రంలోని బీజేపీ పాలనతో పోల్చితే బీఆర్ఎస్ పాలనకు ఓటేసిన వారు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్టు వెల్లడించింది. ఓటర్లలో 36 ఏళ్లకు పైబడిన వారిలో ఎక్కువ మంది సీఎంగా కేసీఆర్ మరోసారి రావాలని కోరుకున్నారని, యువతలో మాత్రం సీఎంగా ఎక్కువ మంది రేవంత్ రెడ్డి కావాలనుకున్నారని తెలిపింది. అంతిమంగా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటు వేస్తామని ఎక్కువ మంది చెప్పినట్టు తెలిపింది. బీఆర్ఎస్ కు ఆదరణ ఉన్నా ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, బీజేపీ సైతం ఓటు బ్యాంకును చీల్చడంతో ప్రభావం కనిపించినట్టు తెలిసింది. లోక్ నీతి సిఎస్ఈఎస్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విశ్లేషణ చేసినట్టు హిందూ పేర్కొంది. దీని ప్రకారం కేసీఆర్ పాలనలో సంతృప్తిగా ఉన్నామని 67% మంది చెప్పారు. కానీ వీరిలో 25% మంది కాంగ్రెస్ కు ఓటేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని 63% మంది చెప్పారు. ఇందులో 45% మంది కేసీఆర్ కు ఓటేస్తామని చెప్పగా 20% మంది రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. కేసీఆర్ మోదీ పాలనలు ఎవరిది బాగుందని అడిగితే 41% మంది కేసీఆర్ కు ఓటేయగా, మోదీకి 21% మంది ఓటేశారు. తదుపరి సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారని అడిగినప్పుడు మహిళల్లో 31% మంది కేసీఆర్ కు, 26% మంది రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. పురుషుల్లో 28% మంది కేసీఆర్ కు, 32% మంది రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపారు. 10 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాల్లో తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్, రైతు పథకాలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల పెరుగుదల, పేదరిక నిర్మూలనకు చేపట్టిన పథకాలు అత్యధిక ప్రజాదరణ పొందినవిగా వెల్లడించింది. కేసీఆర్ అందిస్తున్న రైతు బంధుతో లబ్ధి పొందామని 80% మంది చెప్పగా, 24 గంటల ఉచిత విద్యుత్తో లాభం జరిగిందని 76% మంది రైతులు పేర్కొన్నారు. అయితే ఇందులో సుమారు 45% మంది కాంగ్రెస్ కు ఓటేయటం విచిత్రం. కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వల్ల బీజేపీకి పెద్దగా ప్రయోజనం కలగలేదు. 61% మంది రైతులు లబ్ధి పొందామని చెప్పినా 9% మంది మాత్రమే బీజేపీకి ఓటేస్తామని చెప్పారు. ప్రజలను నేరుగా కలవటం, ఫోన్లు, మెసేజ్ల ద్వారా ఓటు వేయాలని అభ్యర్థించడంలో బీఆర్ఎస్ తో పోల్చితే కాంగ్రెస్ దాదాపు 2% ముందున్నట్టు నివేదిక తెలిపింది.